కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు, మగవారికి అందాన్ని చేకూరుస్తుంది. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసేసరికి పట్టించుకోవడం మొదలు పెడతారు. ఇక సెలబ్రిటీలైతే సరే సరి, వారి కోసం పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్లను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. జుట్టు రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలామంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ ఆహారాన్ని మానేస్తే మంచిది అంటున్నారు నిపుణులు. మనం తీసుకునే ఆహారం వల్ల మనకు అందం, ఆరోగ్యం రెండూ వస్తాయి. చర్మ సౌందర్యం మరియు జుట్టుకు అవసరమైన పోషకాలను అందించేది ఆహారం. అయితే మీ జుట్టు అకస్మాత్తుగా రాలిపోతే మీరు తినే ఆహారంలో కొన్ని పోషకాలు లేకపోవడమే అని చెప్పవచ్చు. అయితే మద్యం కూడా జుట్టు రాలడానికి ఓ కారణమట. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఆల్కహాల్ జుట్టుకు చాలా ప్రమాదకరం. ఆల్కహాల్ ప్రోటీన్లను బలహీనపరుస్తుంది. దీంతో జుట్టు అధికంగా రాలిపోవడం జరుగుతుంది. జుట్టు రాలడం కూడా ఆల్కహాల్ సేవనం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టే. జుట్టు అంటే అది ప్రోటీన్తో తయారవుతుంది. కెరాటిన్ అనే ప్రోటీన్తో తయారయ్యే జుట్టుకు ఆల్కహాల్ అత్యంత ప్రమాదకారి. ఆల్కహాల్ ప్రోటీన్లను బలహీనపరుస్తుంది కనుక జుట్టు కూడా విపరీతంగా రాలుతుంది. అందుకే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వారిలో పోషకాల లేమి అనేది సహజంగా ఉంటుంది. ఆస్పర్టేమ్ అనే కృత్రిమ స్వీట్నర్ వేసి తయారు చేసే డైట్ సోడా వెంట్రుకలను బలహీనపరుస్తుంది. కుదుళ్లను బలహీనపరిచి జుట్టు రాలేలా చేసే సైడ్ ఎఫెక్ట్ డైట్ సోడాతో ఉంటుంది. మీకు జుట్టు రాలుతుంటే డైట్ సోడాలు తక్షణం తాగడం మానేయండి.